Notanga Airpadina Sri, Vaya Jagannamurettigaraka Prabhutvam Paina Ma Pradhana Karyadarshi Vijay Sai Reddy Gari Paina Telugudesam Partiki Sambandhinchina Pradhanamaina Party Adhyakshudu Chandrababu Naidu Garu Mariyu Lokesh Iddaru Matlade Vidhanam Abhyantarakaranga Undi కుక్కతోక వంకర సామితలాగా సావు దెబ్బతిని ప్రజల యొక్క తిరస్కారానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకులు చౌకబారు స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజల్లో ఇంకా పల్చనబడుతున్నారు 175 మంది అసెంబ్లీకి పోటీ చేస్తే కేవలం 23 మందిని మాత్రమే ప్రజలు ఒప్పుకున్నారు Nota Yabayo Commandant Treskrin Cheru Yeravi the Mandi Parliament Sabil Porti Jeste Yeravi Mud Mandani Treskrin Cheru Mugunamatrame Opukunaru Inka Sigura Ledu Chandrababu Naidu Gariki Sigura Ledu Var Suputudu Lokeshku Sigurala Kanesam Iprena Tapulan Opukoni తప్పులపైనా సమీక్ష చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పులను సరిదిద్దుకొని ఒక అనుభవం కలిగిన రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి ప్రతిపక్ష పాత్రను ఇస్తారేమోనని మేము ఆశపడ్డాం కానీ వారి సహజ లక్షణమైన అసత్యాలను ప్రచారం చేయటం లేనివి ఉన్నట్టుగా చూపించటం పక్కవారి యొక్క అధికారం మీద ఆశపడటం అధికారం కోసం అడ్డదారులు దొక్కటం అనే చంద్రబాబు నాయుడు సహజ లక్షణాలను కొనసాగించటం ఈ సందర్భంలో ఏహ్యంగా మేము భావిస్తున్నాం ఇకపోతే సరిగ్గా నాలుగు పదాలు కూడా పలకలేని నారావారి వారసుడు మేము ఏమ అడగట్లేదు మేము అడుగుతుంది నాలుగు పదాలను ఖచ్చితంగా ప్రెస్ మీట్ పలకమంటున్నాం ప్రెస్ మీట్ లో పలకమంటున్నాం అది ఒకటి మంగళగిరి రెండు గుంటూరు మూడు డెంగ్యూ అనే పదాలు ఈ పదాలను తప్పు లేకుండా నారావారి జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ లో కాకుండా ఎవరో రాసిన వాటిని పోస్ట్ చేయటం కాకుండా కట్టు పేస్ట్ కాకుండా I got in Russian to do. Yavro Rastaru, I cut chase it and paste chester. Avidanga Gakunda Sri Chandrababu Naidu Gari Kadupunu Puttina Nara Lokeshu Nalge Nalu Padalanu, Spastanga Palakaman Adutunam Dingu and Epadani, they chase him in Palakaman Adutunam. మంగళగిరి అని నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ యొక్క స్థానం యొక్క పేరుని తప్పు లేకుండా పలకమని అడుగుతున్నాం ఇవేవీ లేకుండా ట్విట్టర్ అనే ఒక సాధనాన్ని అడ్డం పెట్టుకొని పిట్టకోతలకు వస్తున్నాడు పిట్ట మనిషి విజయసాయిరెడ్డి గారు ఏమ అడిగారు వారు ట్విట్టర్లో ఏమ అడుగుతున్నారు నువ్వు ప్రెస్ మీట్ చేయు మా తప్పులు ఏమనుంటే స్పష్టంగా పలుకు నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శివి కదా మీ నాన్నగారికేమో 45 ఏళ్ళ ఇండస్ట్రీ కదా మీ నాన్నగారి రాజకీయ శిక్షణా తరగతుల్లో నువ్వు బాగా నేర్చుకొని ఉంటావు కదా ఆ నేర్పరితనాన్ని మొత్తాన్ని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించమని చెప్పి అడిగాడు అది వదిలేసి ఆయన అంటున్నాడు పాములను పుట్టల్లోంచి బయటకు వచ్చినయట మేము దీని విషయంలో ఏం డిఫరెంట్లా ప్రేమిత్రులారా ఏం డిఫరెన్స్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ చెప్పిన ఈ స్టేట్మెంట్ తో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం వారు 200% కరెక్ట్ గా చెప్పారు పాములు వచ్చిన మాట నిజం ప్రజల బుద్ధి చెప్పిన మాట నిజం 5 సంవత్సరాలు జనాల మీద విలయ తాండవం చేసిన మాట నిజం
అవినీతి కోరల్లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అల్లల్లాడిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.